ఇల్లింతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానళ్ళు. క్షమించండి, అనవసరంగా గూడుతో పోయేదాన్ని గూడెల్లాగా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం, మీకెంత కావాలో చెప్పండి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఓల్టాస్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. మూడింటికి వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను, మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చారు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి, నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి, నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులు ఉన్నాయి, వస్తాను. అవునా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను, కొంచెం రుచి చూపించరాదు? అక్బర్ భాయ్, జరాదిరానా. ఈరోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ. దాంట్లో 50,000 ఉన్నాయి, డ్యామేజ్ ఖర్చులు కొంచెం. హలో బాయ్. చెయ్యండి రా పాయా.